దేవిపట్నం మండలం మంటూరు దగ్గర గోదావరిలో సుడిగాలికి చిక్కుకుని లాంచీ మునిగిపోయింది. ప్రమాద సమయంలో 60 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. అప్రమత్తమైన 20 మంది ప్రయాణికులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరో 40 మంది గలంతయ్యారు. పాలవరం నుంచి కొండమొదలు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 4 రోజుల క్రితమే గోదావరి లాంచీలో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ అదే ప్రాంతంలో లాంచీ నీటి మునగడం గమనార్హం.